అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మాయిన్ అమ్మా బాద్. ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్. وقال الله تبارك وتعالى أعوذ بالله من الشيطان الرجيم إنما النسيء زيادة في الكفر يضل به الذين كفروا يحلونه عاما ويحرمونه عاما ليواطئوا عدة ما حرم الله فيحلوا ما حرم الله زين لهم سوء أعمالهم والله لا يهدي القوم الكافرين. ప్రియమైన సోదరులారా, నేటి అంశం సఫర్ మాసపు వాస్తవికత. అల్లాహ్ తబారక వ తఆలా భూమి ఆకాశాలను సృష్టించినప్పుడే సంవత్సరానికి 12 నెలలు ఉంటాయని నిర్ధారించాడు. దాని పట్ల ఖురాన్ గ్రంథంలో సూర తౌబాలో వివరంగా అల్లాహ్ తబారక వ తఆలా పేర్కొన్నాడు. ان عدة الشهور عند الله 12 شهرا. سورة توبة 9వ సూర 36వ ఆయత్. అందులో అల్లాహ్ తబారక్ వతాలా మిన్హా అర్బాతున్ హురుమ్, ఈ 12 నెలల్లో 4 నెలలు చాలా గౌరవప్రదమైనవి అని కూడా పేర్కొన్నాడు. మనము చెప్పుకునే విషయం ఏమిటంటే, ఇస్లామీయ ధర్మ ప్రకారం సంవత్సరానికి 12 నెలలుగా నిర్ధారించబడి ఉన్నాయి. అందులో మొట్టమొదటి నెల ముహర్రముల్ హరామ్, రెండో నెల సఫరుల్ ముసఫర్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 12 నెలలు అల్లాహ్ తబారక్ వ తఆలా భూమి ఆకాశాలను సృష్టించడానికి ముందే నిర్ధారించి ఉన్నాడు. సఫర్ అనే మాసం ముస్లింలలో అనేక విధాలుగా అభిప్రాయాలు కలిగి ఉన్నది. సఫర్ మాసానికి అనేక మంది మంచి సుఖనముగా భావించరు, చెడు సుఖనముగానే భావిస్తారు. కనుక దాని యొక్క వాస్తవికత ఏమిటో ఈరోజు ముందు పెడతాను. తద్వారా అసలైన విషయాలు బయటకు వచ్చి ఇస్లాం ధర్మం ఏమి నేర్పుతుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి చెప్పి ఉన్నారో మనము తెలుసుకోగలుగుతాము. ముందుగా సఫర్ అంటే ఏమిటి అది తెలుసుకోవాలి. సఫర్ అనేది ఒక పదం, ఒక నామం. అరబీ మాసపులో ఒక మాసానికి పెట్టిన పేరు సఫర్ అనేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలం కంటే ముందు మక్కా వాసులు, మక్కా ప్రదేశీలు ఈ నెలలో మక్కా ప్రాంతాన్ని
తమ భార్య పిల్లలని వదిలేసి బయటకు వెళ్ళేవారు. వ్యాపార నిమిత్తము కానీ, పోరాట నిమిత్తము కానీ, యుద్ధాల నిమిత్తము కానీ, ఏదో ఒక అవసరానికి సంతరించుకొని ఈ నెలలో వారు తమ ఇళ్లను, భార్య పిల్లలను వదిలేసి బయటకు వెళ్ళేవారు. దీని కారణంగానే సఫర్ అనే పేరు కూడా వచ్చింది. ఎందుకంటే సఫర్ అనేది ఖాళీ చేయటానికి చెప్పబడుతుంది. మనము తెలుగులో చెప్పాలనుకుంటే సున్నా, ఒకటి తర్వాత సున్నా వస్తుంది. సున్నా అంటే ఏమి లేదు అని. అదేవిధంగా సఫర్, సిఫర్ అరబీ భాషలో సఫర్ అంటే ఖాళీ అనేది. ఆ మాసములో అందరూ తమ ఇళ్లను ఖాళీ చేసి బయటకు వెళ్ళేవారు, కనుక దాన్ని సఫర్ కూడా అనేవారు. రెండో విషయం ఏమిటంటే, ఇదివరకు చెప్పుకున్నట్లు అల్లాహ్ తబారక్ వ తఆలా సంవత్సరానికి 12 నెలలు నిర్ధారించాడు. అందులో 4 నెలలు గౌరవప్రదమైనవి. ఆ 4 నెలలు గౌరవప్రదమైనవి ఏమిటంటే జుల్ఖాదా, జుల్హజ్జా, ఆ తరువాత ముహర్రం. వరుస క్రమంలో వస్తాయి జుల్ఖాదా మరియు జుల్హజ్జా. ఈ 2 నెలలు సంఖ్యాపరంగా 11, 12. 11వ నెల జుల్ఖాదా, జుల్హజ్జా 12వ నెల. ఆ తరువాత ముహర్రం అనేది మొదటి నెల, సంవత్సరానికి మొదటి నెల. ఈ విధంగా అల్లాహ్ తబారక్ వ తఆలా సంవత్సరానికి గౌరవప్రదమైన మాసాలు పెట్టి దాని చివరు కానీ సంవత్సరానికి ముందు కానీ గౌరవప్రదమైన మాసాలు పెట్టి దాని యొక్క పవిత్రతను ఇంకా పెంచివేశాడు. మక్కా వాసులు ఈ గౌరవప్రదమైన మాసాలలో యుద్ధాలు చేయటం మానుకునేవారు, పోరాటాలు చేయటం మానుకునేవారు, చెడు కార్యకలాపాలు చేయటం మానుకునేవారు. ఆ విధంగా వరుసగా 3 నెలలు ఇంట్లో కూర్చుండటం వల్ల వారికి ఒత్తిడి పెరిగిపోయేది. తద్వారా వాళ్ళు ఏం చేసేవారంటే, మాసాల్లో, నెలల్లో బదలాయింపు చేసేవారు, మార్చుకునేవారు. అంటే ఈ సంవత్సరం మొదటి నెల సఫర్ది, 2వ నెల ముహర్రంది అని మార్చి పెట్టుకునేవారు. వాస్తవానికి సంవత్సరానికి మొదటి నెల ముహర్రం, 2వ నెల సఫర్. వారు మార్చుకొని ఏం చేసేవారంటే, సఫర్ నెల మొదటిది అనుకుందాం, ముహర్రం నెల 2వది అనుకుందాం. ఆ ప్రకారంగా గౌరవప్రదమైన నెల మారినప్పుడు 2వ నెలకి 2వ స్థానంలో వెళ్ళిపోయింది. 2వ స్థానంలో వచ్చిన మాసపు మొదటి స్థానంలో వచ్చింది. కనుక ఆ నెలల్లో వారు యుద్ధాలు కానీ కార్యకలాపాలు కానీ చేసుకునేవారు. మరికొందరైతే ఏం చేసేవారంటే, మొదటి నెల యొక్క పవిత్రతను తీసుకొని 2వ నెలకి ఇచ్చేవారు. మొదటి నెలలో యుద్ధాలు కార్యకలాపాలు చేసుకునేవారు. దీని యొక్క పవిత్రతను 2వ నెలకు మనం ఇచ్చేసాము, కనుక 2వ నెలలో ఎలాంటి యుద్ధాలు కానీ మరియు కార్యకలాపాలు కానీ మనం చేయము అని అనుకునేవారు.
ఈ విధంగా మార్చుకునేవారు, బదలాయింపు చేసుకునేవారు. దీని గురించి అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా తౌబా సూరా నంబర్ 9 ఆయత్ నంబర్ 37లో ఇన్నమన్ నసీఉ జియాదతున్ ఫిల్ కుఫ్ర్ యుదల్లు బిహిల్ లదీన కఫరు యుహిల్లునహు ఆమా వయుహర్రిమునహు ఆమా లియువాతియు ఇద్దత మా హర్రమల్లాహ్ వయుహిల్లు మా హర్రమల్లాహ్. ఏం చెప్తున్నాడంటే అల్లాహ్ తబారక్ వ తఆలా, ఇన్నమన్ నసీఉ, మార్చడం అనేది నిస్సందేహంగా మార్చడం అనేది కుఫర్లో ఎక్కువ చేస్తుంది. కుఫర్ అనేది అల్లాహ్ తబారక్ వ తఆలాకి వ్యతిరేకంగా చేసే అవిశ్వాసం, అవిశ్వాసమైన కార్యకలాపాలు, దాన్ని కుఫర్ అంటాం. చేస్తున్నదే కుఫర్. అందులో ఏదైతే అల్లాహ్ తబారక్ వ తఆలా నిర్ధారిస్తున్నాడో దాన్ని మార్చడం అనేది ఇంకా ఎక్కువ అన్నమాట. అందుకని అల్లాహ్ తబారక్ వ తఆలా ఇన్నమన్ నసీఉ జియాదతున్ ఫిల్ కుఫ్ర్ యుదల్లు బిహిల్ లదీన కఫరు, దీని కారణంగా అవిశ్వాసులు కాఫిర్లు వక్ర మార్గానికి లోనవుతున్నారు. యుహర్రిమూనహు ఆమా, ఒక సంవత్సరం ఏం చేస్తున్నారంటే ఇది నిషేధమైన గౌరవప్రదమైన మాసం అని అంటున్నారు. వయుహర్రిమూనహు ఆమా, మరి రెండో సంవత్సరం ఏమంటున్నారంటే ఈ మాసం ఈ సంవత్సరంలో నిషేధించబడింది, గౌరవప్రదమైనది అనేది. అంటే ఒక సంవత్సరం ముహర్రం నెలని, ముహర్రం మాసాన్ని వారు చెప్పుకునేవారు ఇది గౌరవప్రదమైన మాసం అని. రెండో సంవత్సరం వచ్చేటప్పటికీ ముహర్రం నెల యొక్క పవిత్రతను తీసుకెళ్ళి సఫర్ నెలకు ఇచ్చేవారు. సఫర్ నెల ఇది గౌరవప్రదమైన నెల, ముహర్రం నెలలో మనం యుద్ధాలు చేసుకోవచ్చు అనే విధంగా భావించుకునేవారు. వారి యొక్క ఈ భావన, వారి యొక్క ఈ అభిప్రాయాన్ని ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక్ వ తఆలా వివరంగా చెప్పుతూ వారు చేస్తున్న చేష్టలను అల్లాహ్ తబారక్ వ తఆలా బహిర్గతపరుస్తూ ఇది ముమ్మాటికి నేరమని అల్లాహ్ తబారక్ వ తఆలా నిర్ధారించాడు. ఇది మనం తెలుసుకోవలసిన విషయం. అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైతే నిర్ధారించాడో దానికి అనుగుణంగా మనము నడుచుకోవాలే తప్ప మన ఇష్టానుసారంగా దాన్ని మార్చుకోకూడదు. ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు, మక్కా వాసులు సఫర్ మాసాన్ని చెడు సుఖనంగా భావించేవారు. ఇందులో కష్టాలు ఇబ్బందులు చాలా చిత్ర విచిత్రంగా వచ్చి పడేవి అని భావించేవారు. వారి యొక్క భావనకు, వారి యొక్క ఆలోచనకు విరుద్ధంగా ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ విధంగా చెప్పాడు, మా అసాబ మిన్ ముసీబతిన్ సూరతు తఖాబుల్ ఇల్లా బిఇజ్నిల్లాహ్, మా అసాబ మిన్ ముసీబతిన్ ఇల్లా బిఇజ్నిల్లాహ్. ఏ కష్టమైనా ఏ ఇబ్బంది అయినా అల్లా యొక్క అనుమతి లేకుండా ఈ భూమిపై రాదు. అల్లాహ్ తబారక్ వ తఆలా అనుమతి తీసుకునే ఈ భూమిపై వస్తుంది, ఇళ్లలో చేరుతుంది, మనిషికి సోకుతుంది. కనుక సఫర్ మాసంలో ఏదైనా ఇబ్బంది వస్తుంది, కష్టం వస్తుంది అనేది ఇది వాస్తవం కాదు. ఈ ప్రకారంగా చాలామంది ఏమనుకునేవారంటే సఫర్ మాసములో మొదటి తొలి 13 రోజులు చాలా చెడు సుకునముగా భావించేవారు, దరిద్రపు దినములు అని కూడా భావించేవారు. ఇందులో వివాహాలు చేసుకునేవారు కాదు, కొత్త వస్తువులు తెచ్చుకొనుట కానీ కొనుక్కొనుట కానీ మంచి కార్యకలాపాలు ఏమి చేసుకునేవారు కాదు. ఈ 13 రోజులు దాటిన తరువాత వారు చేసుకునేవారు. అందుకనే
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీని పట్ల సహీ బుఖారీ హదీసులో 5767 అని అర్థం. హజ్రత్ అబూ హురైరా రళ్ళాహు తాలా అను పేర్కొంటున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి ఉన్నారు, లా అదవ వలా తియర వలా హామ వలా సఫర వఫిర్ మినల్ మజ్జూ మినల్ మజ్జూమి కమా తఫిర్ మినల్ అసద్. ఈ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, లా అదవ వలా తియర, అదవ అనేది ఏదైనా జబ్బు వ్యాధి ఒకరి నుండి మరొకరికి సోకటం, పూర్వపు ఈ విధంగానే భావించేవారు వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది అని. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ఏ వ్యాధి ఒకరి నుండి మరొకరికి సోకదు. అప్పుడు ఒక సహాబీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు, ప్రవక్త వంటెల్లో వ్యాధి ఉంటుంది, ఒక వెంటే దానికి దురద పుడుతుంది, ఆ వ్యాధి కలిగిన వంటే మిగతా వంటెల్లో కలిసినప్పుడు ఆ వ్యాధి ద్వారా మిగతా వంటలు కూడా ఆ వ్యాధి యొక్క ప్రభావానికి లోనవుతారు, ఇది వాస్తవం కాదా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జవాబిచ్చారు, ఈ మాట అయితే సరే కానీ ఈ ఒక వంట ద్వారా మిగతా వంటలకు ఆ వ్యాధి సోకింది అని చెప్తున్నారే, మొదటి వంటికి ఎక్కడి నుంచి వచ్చింది వ్యాధి? అప్పుడు ఆ సహాబీ దగ్గర ఎలాంటి సమాధానము లేదు. దాని ద్వారా అర్థమయ్యేది ఏమిటంటే, వ్యాధి ఒకదాని నుంచి మరొకటికి సోకదు, కానీ అల్లాహ్ తబారక్ వతాలా ఏదైతే నిర్ధారించి ఉంటాడో ఆ ప్రకారంగా ఈ సమాజంలో ఈ లోకంలో అది నడుస్తుంది. ఎప్పుడైతే అల్లాహ్ తబారక్ వతాలా ఒక వ్యాధిని భూమండలంపై ప్రజల్లో తీసుకువెళ్ళాలని భావిస్తాడో అనుమతిస్తాడో ఆ వ్యాధి అక్కడి నుంచి బయటకు వస్తుంది, ఆ భూమండలంపై వస్తుంది, ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్తుంది. ఏ వ్యక్తినైతే అల్లాహ్ తబారక్ వతాలా అనుమతిస్తాడో ఆ వ్యక్తికి ఆ వ్యాధి వస్తుంది. వ్యాధి యొక్క ప్రభావం వేరు, వ్యాధి సోకటం వేరు. ఒక వ్యాధి నలుగురిలో ఉన్నప్పుడు దాని ద్వారా ఆ ప్రభావం వారిపై ఉంటుంది, కానీ వ్యాధి మాత్రం సోకటం అనేది ఇది వాస్తవం కాదు. ఇదే కనుక నమ్ముకున్నట్లయితే డాక్టర్లు అనేక మందిని వైద్యం చేస్తూ ఉంటారు, అనేక మంది అనేక విధాలుగా జబ్బుతో ఉంటారు, కానీ ఎప్పుడు ఆ జబ్బు డాక్టర్కి సోకినట్టు ఆనవాళ్ళు మనకు కానరావు. దాని యొక్క ప్రభావం ఉంటుంది, ప్రభావం వేరు సోకటం వేరు. ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, వ్యాధి అనేది ఇతరులకు సోకదు. ఇక రెండో విషయానికి వస్తే, వలా తియరా వలా హామ్మ, పూర్వపు ఆచారాలు ఉండేవి, అవి ఏమిటంటే ఒక మనిషి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ముందుగా చూసుకునేవాడు నా యొక్క రాత ఎలా ఉంది, నా యొక్క శకునం ఎలా ఉంది అనేది. దానికోసం ఒక బాణం తీసి విసిరేవాడు,
ఆ బాణం గనక తిన్నగా వెళ్తే లేదా కుడివైపు వెళ్తే తన ప్రయాణాన్ని సాగించేవాడు, ఆ బాణం ఎడం వైపు వెళ్ళినప్పుడు తన ప్రయాణాన్ని వారించుకునేవాడు, విరమించుకునేవాడు. అంటే అది చెడు సుఖంగా భావించేవాడు. అదేవిధంగా కొంతమంది పక్షులను పావురాలను పట్టుకొని వదిలేవారు ఆకాశం. వీళ్ళు వదిలినప్పుడు ఆ పావురం కుడివైపు గనక వెళ్తే మంచి సుఖనం తీసుకునేవారు, ఎడం వైపు గనక వెళ్తే చెడు సుఖనం తీసుకుని ఆ ప్రయాణాన్ని ఆ కార్యాన్ని విరమించుకునేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ఇది కూడా ఎలాంటి వాస్తవం లేని మాట, ఇది కూడా ఎలాంటి వాస్తవం లేని మాట. చెడు సుఖనం అనేది లేదు. ఆ కాలంలో అనేక ఆచారాలు దురాచారాలు ఉండేవి, దాని ప్రకారంగానే వారు నడుచుకునేవారు. ఇస్లాం వచ్చిన తరువాత వారి యొక్క దురాచారాలను వారి యొక్క ఆచారాలను తుడిచిపెట్టింది. ఇస్లాం ఒక సరైన మార్గం, సన్మార్గం చూపింది. ఆ మార్గంలో ఎవరైతే నడుచుకుంటారో వారు సాఫల్యం పొందుతారు, అల్లాహ్ తబారక్ వతాల వద్ద మంచి ప్రతిఫలం వారికి ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, లా అదవ వలా తీర వలా హామ్. ఇంకో విషయం ఏమిటంటే, కొంతమంది తన జీవితం ఎలా ఉంది, తన భవిష్యత్తు ఎలా ఉంది అనేది తెలుసుకోవటానికి వారు ఏం చేసేవారంటే, తన చెయ్యి జాచి సోది తెలుసుకునేవారు. ఎవరైతే సోది చెప్పేవారో వారి ద్వారా తమ జాతకాన్ని తెలుసుకునేవారు, ఆస్ట్రాలజీ. ఇప్పుడు కూడా మనము వార్త పేపర్లో అనేక పత్రికల్లో తమ పేరుకు ముందు ఉన్న అక్షరాన్ని బట్టి మన భవిష్యత్తు ఏంటి, మనం ఏం చెయ్యాలి, ఎలా నడుచుకోవాలి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ఒక విహారంగా నమ్మటానికి కాదు, టైం పాస్ చేయడానికి ఎవరైనా తన చేతిని ఎవరి ముందైనా పెట్టి తన యొక్క భవిష్యత్తు గురించి అడిగినట్లయితే అతని యొక్క 40 రోజుల పుణ్యాలు హరింపబడతాయి. కనుక ఇలాంటి చేష్టలు చేయకూడదు, ఇలాంటి కార్యాలకి పాల్పడకూడదు. వలా హామ్మ, హామ్మ అనేది ఎవరైనా చనిపోయినప్పుడు అతని యొక్క ఆత్మ అతని పుర్రె ద్వారా పక్కన ఎవరైనా నడుస్తూ ఉంటే అతనిపై నుంచి అతనిపై పడుతుంది అనే భావన కలిగి ఉండేవారు. అలాగే ఇంకొంతమంది ఎలా అనుకునేవారంటే, గుడ్లగూబ ఇది ఒక పక్షి, దీనికి అల్లాహ్ తబారక్ వతాలా సృష్టించాడు, దీని యొక్క ముఖం గుండ్రంగా ఉంటుంది, చూడడానికి కొంత భయంగా ఉంటుంది. వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉండేదంటే, ఈ గుడ్లగూబ ఎవరి ఇంటిపైన వాలినప్పుడు అక్కడ అరిచినప్పుడు ఆ ఇళ్లలో శవాలు బయటపడతాయి, ఒక్కొక్కరుగా మరణించిపోతారు అనే భావన కలిగి ఉండేవారు. వాస్తవానికి ఇది నిజం కాదు. గుడ్లగూబ కూడా ఒక పక్షే. అల్లాహ్ తబారక్ వతాలా దానికి
చీకట్లో చూసేటట్టుగా చేశాడు. పగటిపూట అతనికి దానికి కనబడదు, దాని మూలంగా అది ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. ప్రొఫెట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాంటి శకునాన్ని వారించారు. దీన్ని మనం వాస్తవంగా తీసుకోకూడదు. అలాగే ఒక మనిషి చనిపోయినప్పుడు అతడు పుణ్యవంతుడు అయితే అతని యొక్క ఆత్మని అల్లాహ్ తబారక్ వ తాలా ఇల్లియీన్ అనే ప్రాంతంలో అనే ప్రదేశంలో బంధించి వేస్తాడు. ఒకవేళ అతను పాపాత్ముడైతే అతని యొక్క ఆత్మని అల్లాహ్ తబారక్ వ తాలా సిజ్జీయీన్ అనే ప్రదేశంలో బంధించి వేస్తాడు. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో అతని యొక్క ఆత్మలను దైవదూతలు తీసుకొని ఆకాశం వైపు వెళ్తారు. అల్లాహ్ తబారక్ వ తాలా వారితో ప్రశ్నిస్తాడు, ఎవరి ఆత్మ? వారు అల్లాహ్ ముందు వివరిస్తారు, ఫలానా ఫలానా అని. అప్పుడు అతను పాపాత్ముడైతే అతని యొక్క ఆత్మని సిజ్జీయీన్లో బంధించి వేస్తారు. అతను గనక పుణ్యవంతుడైతే అల్లాహ్ తబారక్ వ తాలా అతని యొక్క ఆత్మని ఇల్లియీన్లో బంధించి వేయమని ఆదేశిస్తాడు. మనిషి మరణించిన తరువాత అతని యొక్క ఆత్మ అల్లాహ్ వైపు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత మళ్ళీ ఆ ఆత్మని మనిషిలో ప్రవేశింపచేయబడుతుంది. అది ఎప్పుడంటే సమాధిలో ఉన్నప్పుడు. అది ఎందుకంటే దైవదూతలు అక్కడ వచ్చి వాళ్ళని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తరువాత మంచి వ్యక్తి అయితే చెడు వ్యక్తి అయితే ఎవరైనా సరే వారి యొక్క ఆత్మలను అల్లాహ్ తబారక్ వ తాలా ఇల్లియీన్ మరియు సిజ్జీయీన్లో బంధించి వేస్తారు. ఇక ఆత్మ బయటకి రాదు. ఎలాగైతే మీరు ఆలోచిస్తున్నారో, మనిషి చనిపోయిన తర్వాత తన యొక్క ఆత్మ ఆ పుర్రెల ద్వారా వేరే ఒకరి మీద సవారీ అవుతుంది అనే భావన కలిగి ఉంటారో, ఇది వాస్తవం కాదు, ఇది నిజం కాదు. దాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు. కొంతమంది ఎలాగే అనుకుంటారు ఏమిటంటే, మనిషి చనిపోయిన తర్వాత అతని ముందు నుంచి వెళ్ళినప్పుడు అతని యొక్క ఆత్మ అతనిపై వచ్చేసింది, దాని యొక్క ప్రభావం అతనిపై ఉంది అని. ఇలాంటి విషయాలని మనం నమ్మకూడదు. ఇస్లాం దాన్ని వారిస్తుంది. వలా హామ్మ వలా సఫర. నాలుగుది ఏంటంటే వలా సఫర. సఫర్ కూడా ఏమీ లేదు. సఫర్ ఒక మాసం పేరు. దాన్ని పూర్వపు ఏం చేసేవారంటే మంచి శకునంగా తీసుకునేవారు కాదు, ఈ నెలల్లో చాలా ఇబ్బందులు కష్టాలు వచ్చేవి అని అనుకునేవారు. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ఇది వాస్తవం కాదు అని చెప్పారు. ఇన్షాల్లా మిగతా విషయాలు వచ్చే భాగంలో మేము ముందు పెడతాను. అల్లాహ్ తబారక్ వ తాలాతో దువా ఏమనగా, అల్లాహ్ తాలా ఏవైతే మనం తెలుసుకున్నామో దాన్ని ఆచరించే భాగ్యాన్ని గుర్తుపెట్టుకొని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక, సన్మార్గంపై నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.